కరోనా వ్యాధి రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రైమ్ మినిస్టర్ గారు లాక్డౌన్ ప్రకటించి మంచి పని చేశారు దీనివల్ల వ్యాధి స్ప్రెడ్ అవడం బాగా తగ్గుతుంది ఈ లాక్డౌనే కాకుండా మనం వంతు గవర్నమెంట్ అయితే లాక్డౌన్ ప్రకటించింది దీనివల్ల వ్యాధి స్ప్రెడ్ అవ్వదు కానీ యాజ్ అ సిటిజన్స్గా మనం చేయాల్సింది చాలా ఉంది గవర్నమెంట్ చేసిన దానికంటే మనం ఎక్కువ చేయాలి ఎట్లా అంటే సామాజిక దూరం పాటించడం మన హ్యాండ్స్ ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవడం సోప్ అండ్ వాటర్తో వాష్ చేసుకుంటే చాలా మంచిది దగ్గరలో సోప్ అండ్ వాటర్ లేనప్పుడు హ్యాండ్ శానిటైజర్తో మనం చక్కగా శుభ్రం చేసుకోవాలి సోప్ అండ్ వాటర్ వాడినప్పుడు కనీసం ఇరవై సెకండ్ల పాటు మనం శుభ్రం చేసుకోవాలి ఈ చేతివేళ్ళు రిస్ట్ వరకు ఈ గోల్ సందుల్లో కూడా ఏమన్నా ఉంటే అవి కూడా మనం శుభ్రం చేసుకోవాలి తర్వాత సర్ఫేసెస్ మీద కూడా వైరస్ పడితే అది చాలాసేపే ఉంటుంది ఉదాహరణకి సర్ఫేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఇంట్లో ఒక పేషెంట్ ఉంటే వాళ్ళు కొన్ని వస్తువులు ముట్టుకోవడం ద్వారా కానీ లేకపోతే తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ వైరస్ బయటకు వచ్చి స్ప్రెడ్ అవ్వచ్చు సో ఇది వాళ్ళు దగ్గిన తుమ్మినప్పుడు అది గాలిలో ప్రవేశిస్తుంది గాలిలో వైరస్ సుమారు మూడు గంటలు ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కళ్ళజోడు ఉంది అనుకోండి ఈ మీద పడింది ఎంతసేపు ఉంటుంది అట్లాగే మనం ఫోన్ వాడతాం ఫోన్ మీద ఎంతసేపు ఉంటుంది ఇక ఈ ప్లాస్టిక్ చైర్ మీద ఎంతసేపు ఉంటుంది సో రీసెర్చ్లో తేలింది ఏంటంటే డ్రై సర్ఫేస్ మీద పడినప్పుడు సుమారు ఆరు నుంచి తొమ్మిది రోజుల పాటు సిక్స్ టు నైన్ డేస్ వైరస్ మనకి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో సిక్స్ టు నైన్ డేస్ ఆ బ్యాక్టీరియా చనిపోకుండా ఉంటుంది కానీ విచిత్రం ఏంటంటే రాగి మీద పరిశోధన చేస్తే రాగి మీద ఫోర్ అవర్స్లోనే అది చనిపోతుంది కానీ ఈ మన సర్ఫేస్ మీద మన ఆ రూమ్లో సర్ఫేస్ మనం క్లీన్ చేయాలి ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఆ పేషెంట్ టచ్ చేసే సర్ఫేస్లన్నీ మనం క్లీన్ చేయాలి బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్ అంటే స్పిరిట్ ఆల్కహాల్ లేకపోతే ఆల్కహాల్తో ఉన్న డిస్ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఈ చైర్ మీద ఉందే అనుకుందాం ఇక్కడ మనం స్పిరిట్తో ఇలా క్లీన్ చేసినట్టయితే సిక్స్టీ సెకండ్స్లో ఆ వైరస్ డ డెత్ అయిపోతుంది సో కంప్లీట్గా మనం దాని నుంచి ఆ ఇన్ఫెక్షన్ నుంచి అంటే మనం టచ్ చేసినా మనకి అది అంటుకోదనమాట సో మనం హ్యాండ్ వాష్తో పాటు ఇవి కూడా ఆ సర్ఫేసెస్ కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి మనం మొబైల్ రోజు కొన్ని వందల సార్ టచ్ చేస్తాం రోజు మన మొబైల్ కూడా పీరియాడిక్గా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో ఈ జాగ్రత్తలు పాటించినట్టయితే ఈ వ్యాధి మనకి సోకకుండా మనం నివారించుకోవచ్చు